వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో వర్షాలు లేక పంటలు తీవ్రంగా ఎండిపోయాయి. వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటలు 2 నెలలకు చినుకు రాలక ఎండిపోయాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని, కనీసం పెట్టుబడి రాయితీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. ఇన్సూరెన్స్కు అతిగతి లేదన్న రైతులు కనీసం కరువు జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఎండగాలిపోతుంది. 60-70 రోజులు అవుతుంది. నీళ్లు లేవు. నీళ్లు కట్టుకోవాలంటే 6,000 అవుతుంది ఎకరాకు. పంటలు అంతా దెబ్బ కొడుతున్నాయి. కాలువలు లేవు సరిగా. ఇంజన్లు వేసుకొని కొట్టుకోవాలి. పెద్ద పెట్టుబడి అవుతుంది. మా పొలం దాదాపు 12,000 ఎకరాలకు పైగా ఉంది. అందులో దాదాపు 2-3 వేల ఎకరాలు ఇతర మినుము, జొన్న వగేర మిరప ఇవన్నీ వేసినారు. మిగతా దాదాపు 8,000 ఎకరాలు పైగా శనగ కోసం పెట్టుకున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఇంతవరకు వర్షం పడలేదు. కానీ ఇచ్చిన పైర్లన్నీ ఎండిపోతున్నాయి. నీటి సౌకర్యం లేదు. ఏదో కాలువ దూరం వస్తా అంటే కిలోమీటర్ల దూరం కొద్ది పైపులు వేసుకుని పైర్లు పెట్టుకుంటారు, నీళ్లు పెట్టుకుంటారు పైర్లకు. శనగ ఇత్తనం వేసిన వాళ్ళు ఎండిపోయినాయి. ఇంకా వేయనేటివి దాదాపు 6,000 ఎకరాల పైగా ఉంది. మరి ఇప్పటి వరకు వర్షం జాడలేదు. అన్ని పైర్లు ఎండిపోయిన పైర్లకు కనీసం ఇన్సూరెన్స్ ఏర్పాటైనా కూడా లేకుండా పోయింది అని చెప్పి మాకు బాధగా ఉంది. కడప జిల్లాను కరువు జిల్లాగా పరిగణించకపోవడం మాకు చాలా బాధగా ఉంది. సీఎం మన కడప జిల్లా వాడని అవి కూడా మాకు ఈ విధంగా అన్యాయం చేస్తారని మేము ఊహించలేదు. దయచేసి మా కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఈ క్రాప్ అవి ఇవి నిబంధనలు లేకుండా అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కానీ ఈ పొలము 2 నెలల నుంచి వర్షాలు లేక ముందు ఎత్తుకున్న విత్తనాలు కానీ తర్వాత ఎత్తుకోవడం కానీ లేదు, సౌకర్యం లేదు. ముందు ఎండి వెళ్ళిపోయినాయి. దానికి నీళ్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. కిలోమీటర్ల పైపులు కానీ ట్రాక్టర్లు కానీ ఇంజన్లు కానీ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. నేను 34 ఎకరాలు మాధవస్వామి భూమిని కౌలుకు తీసుకున్నాను. 34 ఎకరాలు మిరప, ఎండుమిర్చి పెట్టినాను. సెప్టెంబర్ 2వ తారీఖు వర్షం వచ్చింది. ఇంకా తర్వాత ఇప్పటి వరకు వర్షం జాడే లేదు. మాకు లాస్ట్ ప్రభుత్వము ఫసల్ బీమా యోజన అనే స్కీము బాగా ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కీమ్ తీసేసినారు. పూర్తిగా పంటలు ఎండిపోతున్నాయి. మాకు ఇన్సూరెన్స్ విధానం తీసుకొచ్చి మమ్మల్ని గడ్డన వేయాలని తెలియజేస్తున్నాము. 5 ఎకరాల పొలం ఉంది. మాకు వర్షం పడక అట్నే బీడు పెట్టినాము. దయచేసి ఈ ప్రభుత్వం ఏదైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇంకా ఏదైనా కానీ వగైరా ఇంకేదైనా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఉప్పలపాడు, కన్నెల్లూరు, జమ్మలమడుగు, మోరగుడి ఈ ప్రాంతంలోని రైతులు ఇప్పటి వరకు ఒక 160 ఎకరాల వరకు శనగ పంటను, 300 ఎకరాలు జొన్న పంటను రబీలో సాగు చేయడం జరిగింది. అది కొంత బెట్టకు గురి కావడం కూడా జరుగుతుంది. ఒక వారం లోపల వర్షం వస్తే ఇది తిరిగి పంటలు కోల్పోయే అవకాశం ఉంది.